ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా నేను కొన్ని కోకో కోలాలతో మళ్ళీ కొన్ని స్ప్రైట్లతో కలిపి అతి పెద్ద ఐస్ క్రీమ్ చేయబోతున్నాను. చేసి ఒక 1 అవర్ లో ఐస్ క్రీమ్ ని మన సబ్స్క్రైబర్లు ఒకరితో కలిసి మనం ఆ ఐస్ క్రీమ్ ని మొత్తం తినబోతున్నాము. ఓ వావ్, వాట్ ఎ క్రేజీ ఛాలెంజ్ కదా. అసలు మీతో పాటు నేను చూస్తా అసలు ఎవరు ఆ సబ్స్క్రైబర్ అని, మళ్ళీ వీళ్ళు తినగలరా లేదా అని కూడా చూద్దాం. మనం ఇప్పుడు కోకో కోలా స్ప్రైట్ తో మనం ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ ఒక 2 ఐస్ క్రీమ్ బాక్సెస్ కావాలి. ప్రెజెంట్ మన దగ్గర ఎలాంటి ఐస్ బాక్సెస్ లేవు కాబట్టి మేమైతే ఒక 2 ఫిల్టర్ డబ్బాలను అయితే యూజ్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు దీంట్లో నింపడానికి కోకో కోలా, దీంట్లో నింపడానికి స్ప్రైట్ కావాలి కాబట్టి ప్రెజెంట్ నేనైతే మార్కెట్ కు వచ్చాను. వచ్చాక అర్థం కానిది ఒకటి ఏంటి అంటే, అసలు ఆ డబ్బాలో ఎన్ని లీటర్ స్ప్రైట్, ఎన్ని లీటర్ కోకో కోలా పడుతుందో అని డౌట్ వచ్చింది. ఇంకా ఆలోచించడం ఆపేసి మళ్ళీ మేము ఐస్ క్రీమ్ తయారు చేసే స్పాట్ కి వెళ్ళాము. వెళ్లి బాటిల్ పైన చూస్తే ఒక బాటిల్ వచ్చేసి 19 లీటర్స్ ఉంది. అంటే మనం ఈ 2 నింపడానికి మనకి కావాల్సింది 38 లీటర్స్, అంటే 20 బాటిల్ కావాలి. అయినా పర్లేదు, మీకోసం నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఇవ్వడానికి, ఛాలెంజ్ వీడియోస్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇంకా మనకు కావాల్సింది తీసుకొని మనం ఉండే స్పాట్ కి వచ్చే ఇంకా మొదలెడదామా. మనం ఫస్ట్ కోకో కోలా నింపుదాం దీంట్లో. మనకి లాస్ట్ కి ఒకే ఒక కోకో కోల ఉంది. ఇది పోస్టమ్ అంటే డబ్బా నిండిపోతుంది చూడండి, ఆల్మోస్ట్ ఫినిష్ అవడానికి వచ్చేసింది. ఇది ఒకటి పోస్టమ్ అంటే నిండిపోతుంది. మనకి ఇది పోస్టానికి దగ్గర దగ్గర 15 నుంచి 20 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే పోస్టమ్ కొద్దిట్లా వంగుతుంది, అందుకే టైం పట్టింది మనకు పోవడానికి. ఈ బాటిల్ నిండడానికి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. లాస్ట్ ఒక బాటిల్ కోకో కోల బాటిల్ నిండిపోయింది. మనం ఇప్పుడు ఈ స్ప్రైట్ నింపడం స్టార్ట్ చేద్దాం. ఈ స్ప్రైట్ మనం జస్ట్ 10 నిమిషాల్లో నింపుకొని అక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. దాకే దుబాయ్ లో ఈరోజు శుక్రవారం కాబట్టి మనకైతే ఫ్యాక్టరీ 1 వరకే ఉంటుంది, 1 తర్వాత బంద్ అవుతుంది అంటారు. నమాజ్కి వెళ్తారట ఫ్యాక్టరీ వాళ్ళు. మనకి దీందాక కలిసి మనం ఒక 10 నిమిషాల్లో నింపుకొని అక్కడికి వెళ్ళిపోవాలి ఫ్యాక్టరీ బంద్ అయ్యే లోపల. స్ప్రైట్ కోకో కోలా 2 నింపడం అయిపోయింది. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అయ్యాక చేతిలో పట్టుకోవడానికి 2 స్టిక్స్ కావాలి కాబట్టి దానికోసం మన సబ్స్క్రైబర్ ఒక అతని హెల్ప్ తీసుకోవడం జరిగింది. అతను పని చేసే కంపెనీలో స్టిక్స్ తయారవుతాయట, కాల్ చేసే ఇందాక వస్తున్నా అన్నాడు. మళ్ళీ ఒకసారి చేద్దాం. హలో లక్ష్మణ్. అన్న వచ్చిన 30 నిమిషాలు. ఏమైంది 30 నిమిషాలు అని చెప్పి 2 నిమిషాలు చేసినావు అన్న? ఇక చేసిన తొందర వచ్చిన. ఓకే, అంత మంచిది మరి? అంత మంచిది అన్న. ఇప్పుడు అయితే మంచి జరిగింది. ఓకే వచ్చిన. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో 2 స్టిక్స్ పెట్టేసి ఐస్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఓహో, ఈ కోకో కోలా స్ప్రైట్ ఐస్ క్రీమ్ తయారే చోటుకి అయితే మనం బయలుదేరుతున్నాం. బయలుదేరి అక్కడికి చేరుకున్న తర్వాత మనకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్ కొత్త తెచ్చిన 2 స్టిక్స్ అక్కడనే మర్చిపోయామని. ఇంకా మళ్ళీ వెళ్లి రివర్స్ తెచ్చేంత టైం మన దగ్గర లేకుండే, ఎందుకంటే ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే టైం మనం వెళ్ళాము. ఇంకా వాళ్ళు హెల్ప్ తీసుకున్నాం. అక్కడ ఉష్మన్ అనే అన్న మనకు చాలా హెల్ప్ చేశాడు ఐస్ క్రీమ్ తయారవడానికి. మనకు ఫస్ట్ స్టిక్స్ కావాలి కాబట్టి ఆ స్టిక్స్ కావాలని వాళ్ళతో చెప్పాము. వాళ్ళంటేనే ఆ స్టిక్ వాళ్ళు తెప్పించి దగ్గరుండి కట్ చేసి మనకు ఆ డబ్బాలో పెట్టడానికి హెల్ప్ చేశారు. మనకి ఇంకా తొందరగా ఐస్ కావాలంటే మనకు దీనికి 2 హోల్స్ చేయాలని చెప్పాడు. ఓకే అన్న తర్వాత ఆ డబ్బకు 2 హోల్స్, ఈ డబ్బకు 2 హోల్స్ చేశాడు. బ్రీజ్ అయ్యే ప్లేస్ లో పెట్టేశాం. అదే ఐస్ క్రీమ్ అవ్వడానికి మనకు 2 రోజులు టైం ఇచ్చాడు. మనం మళ్ళీ 2 రోజుల తర్వాత కలుద్దాం. అంతవరకు ఐస్ క్రీమ్ బాగా కావాలని కోరుకుందాం. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చిన మచ్చి చూస్తే ఒక బ్యాడ్ లక్ మనకి. అది బాటిల్ పైన హోల్స్ వేసిన ప్లేస్ లో థమ్స్అప్ లీక్ అవుతుందట. దాని వల్ల మనకి ఐస్ క్రీమ్ 3 రోజులైనా గట్టి పడలేదు. ఇప్పుడు తీసుకెళ్తే మీకు ఈ ఐస్ క్రీమ్ పట్టుకోవడానికి స్టిక్స్ ఆగదు, ఊడిపోతుంది కాబట్టి ఇంకో 2 రోజులు ఇక్కడే పెట్టేయండి అని అతను చెప్పాడు. సరే అని చెప్పి అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోయాం. ఇంకా ఫైనల్ గా 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసాం. వచ్చి చూస్తే మన థమ్స్అప్ రెడీ అయింది. హే, ఇంకా అక్కడ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి మనకు హెల్ప్ చేసిన వారందరికీ హాయ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తూ అక్కడ నుంచి అయితే మనం వచ్చేసాము ఐస్ క్రీమ్ తీసుకొని. వచ్చాక ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ని ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం మన సబ్స్క్రైబర్ కి. ఆ సబ్స్క్రైబర్ ఎవరో కాదు, మనకు స్టిక్స్ తెచ్చి మన వీడియోకి హెల్ప్ చేసిన ఆ సబ్స్క్రైబర్ కి ఈ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాం. అతనితో పోటీగా ఈ ఛాలెంజ్ లో మనం కూడా ఉండబోతున్నాం. చూద్దాం ఎవరు ఈ ఛాలెంజ్ విన్నర్ అవుతారో. లెట్స్ స్టార్ట్.
తిన్న కొద్ది పళ్ళు మొత్తం గోరు అయినట్టు మొత్తం చల్లచల్లగా ఎట్లా అనిపిస్తుంది లోపల నీకు లక్ష్మణ్? నాకు కూడా సేమ్ అన్న, పళ్ళు చల్లగాయినాయి. కానీ నాకన్నా ఎక్కువ నువ్వే కంప్లీట్ చేసావు. ఛాలెంజ్ గెలవాలి కదన్నా. ఓకే, ఆల్ ద బెస్ట్. కొరుకుతుంటే వెళ్తలేదు, ఇక రాడో టూటంగానే మన మీద వెళ్తుంది, అందుకే అడుగుతుండు. సగం అయిపోయింది లిటరల్లీ, కడుపులో ఏదో తెంపినట్టు అనిపించినట్టు అనిపిస్తుంది. మొత్తం లోపల ఎట్లా ఉంది నీకు లక్ష్మణ్? నాకు మంచిగా ఉంది, తిన్న కొద్ది తిననిపిస్తుంది. ఇంకా లాస్ట్ కి మనకు ఒక 10 నిమిషాలు ఉంది, చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారో. 10 నిమిషాలు ఉందంటే ఇక మన సబ్జెక్ట్ ఫటాఫట్ తినేస్తుండు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది తనది, నాది మాత్రం ఇంత ఉంది, ఇంకా పోవట్లేదు కడుపులోకి అస్సలే. హే, ఫినిష్ అయిపోయింది. అయిపోయిందా? ఇవన్నీ ఎవరు తింటారు కింద? ఇవన్నీ ఎవరి? ఇది చూడు, ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ, నీవే. ఈ మొత్తం కుక్క కొల ఈ ముక్కలు వాళ్ళు తింటారు అన్న. ఒక ముక్క ఉండదు, విన్నర్ అంటే మొత్తం తినేసి ఫినిష్ చేయాలి. ఈ ముక్కలు కూడా లెక్కలు కాదయా? ఒక ముక్క కూడా ఉండదు మరి. సరే, తింటున్నా. ఓకే డన్, ఫైనల్ గా మన సబ్స్క్రైబర్ అయితే మొత్తం తినేసి విన్ అయితే అయిపోయాడు. కంగ్రాచులేషన్ లక్ష్మణ్. ఓ వావ్, దిస్ ఇస్ అన్బిలీవబుల్. అనుకున్న టైం కన్నా 1 నిమిషం ముందే తినేశారు. కంగ్రాచులేషన్స్ విఎల్ మహేష్ సబ్స్క్రైబర్ లక్ష్మణ్ గారు. సారీ విఎల్ మహేష్ గారు, నేను అనుకున్నా మీరే ఫస్ట్ ఫినిష్ చేస్తారు కావచ్చు అని. ఫినిష్ నేనే చేసేవాడిని, కానీ నేను గెలవడం కన్నా నాకు ఇష్టం వాళ్ళని గెలిపించుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ దాంట్లో తను నా సబ్స్క్రైబర్. ఈ సబ్స్క్రైబర్ మన వీడియోకి చాలా హెల్ప్ చేశారు, అందుకే ఇతని విన్నర్ గా చూడాలనుకున్నాను. చూసేసా? ఓకే, ఆల్ రైట్ మహేష్ గారు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అంటే గుర్తుకు వచ్చింది, ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ మొత్తం క్రేజీగా ఉంటాయి. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఆల్. బహుబలి బహుబలి చెక్కినాడు కవరి. అరే 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 ఎక్సర్సైజ్.